ఇటీవల దేశంలో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు అకస్మాత్తుగా తో ఉన్న చోట కుప్పకూలిపోతున్నారు ఆసుపత్రికి తరలించేలోగా కన్ను మూస్తున్నారు ఎక్కువగా వ్యాయామం డ్యాన్స్ చేయడం అనారోగ్య కారణాల వల్ల చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు గుండెపోటుతో చనిపోతున్నారు తాజాగా ఓ డ్రైవర్కి గుండెపోటు వచ్చింది అది కూడా ప్రయాణికులు ఉన్న బస్సు నడుపుతుండగా వచ్చింది అయితే ఆ డ్రైవర్ గుండెపోటుని లెక్క చేయలేదు ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని చెప్పి తన ప్రాణం పోతున్నా గాని వారందరినీ చావు నుంచి తప్పించి తాను తనువు చాలించాడు ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ భువనేశ్వర్ వెళ్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చింది అప్పటికే బస్సులో నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు తాను చనిపోతున్నా అని భావించి అప్పటికప్పుడు చాకచక్యంగా ఓ గోడకు ఢీకొట్టి బస్సుని ఆపాడు దీంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు సనా ప్రధాన్ అనే డ్రైవర్ భువనేశ్వర్ నగరానికి వెళ్తున్న సమయంలో మధ్యలో చాత నొప్పి రావడంతో స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయాడు డ్రైవర్ పరిస్థితి గమనించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు కానీ తన ప్రాణాలకు తెగించి గోడకు ఢీకొట్టి బస్సు ఆపి వారి ప్రాణాలు కాపాడాడు ఈ ఘటన గురించి ప్రయాణికుడు మాట్లాడుతూ రాత్రి తాము ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని అప్పటికే స్టీరింగ్ పై అతను నియంత్రణ కోల్పోయాడని అన్నారు కానీ తన ప్రాణాలు లెక్క చేయకుండా బస్సును చాలా వరకు కంట్రోల్ చేసి సమీపంలో ఉన్న గోడకు ఢీ కొట్టి బస్సును ఆపాడని దీంతో అందరం ఊపిరి పీల్చుకున్నామని అన్నారు ఆ తర్వాత వెంటనే డ్రైవర్ని ఆసుపత్రికి తరలించామని అయితే అప్పటికే డ్రైవర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని అన్నారు ప్రయాణికులను వారి గమ్యానికి చేర్చడం బస్సు డ్రైవర్ బాధ్యత అని మరోసారి రుజువు చేశాడు డ్రైవర్ అన్న మరి ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా ప్రయాణికులను కాపాడిన ఈ డ్రైవర్ అన్నకి ఒక సెల్యూట్ చేయండి